మరి దేవాలయాల్లో మఠాల్లో 1, 3, 5, 9, 11, 27 వరకు పెడుతుంటారు మరి దీపాలు, అవన్నీ ఇంట్లో పెట్టద్దా అనేది అనుమానం. మహానుభావుడైనటువంటి పరమేశ్వరుని చూస్తూ ఒకే ఒక్క దీపహారతిని వెలిగిస్తూ ఆయన చెప్తారు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నువ్వు ఒక్కడివేనయ్యా ఈ ప్రపంచాన్ని నడుపుతున్నవాడివి అని చెప్పడానికి సంకేతంగా ఒక వచ్చి ఉన్నటువంటి దీపంతో ఆయనకి ఈ విధమైన ఆర్చన చేస్తారు. రెండు దీపాలు పెట్టి ప్రత్యేకంగా చూస్తారు, జీవాత్మ పరమాత్మ అనే రెండు ఉన్నాయనే విషయం నాకు తెలుసు అని. మూడు ఒత్తులన్నటువంటి దీపంతో మళ్ళీ పరమేశ్వరుడికి ఇలా హారతిని ఇస్తారు, సత్వ రజస్తమో గుణాలు మూడు ఉన్నాయని, నేను తమోగుణం రజోగుణాన్ని వాడను, వాడకూడదు, లొంగిపోకూడదని చెప్పేందుకు. నాలుగు దీపాలు వెలిగిస్తారు, అంటే నాలుగు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తారు, నాలుగే వేదాలని నాకు తెలుసు అని. ఐదు ఒత్తులు ఉన్నటువంటి దీపం, పృథివీ అపు తేజో వాయు ఆకాశాలనే ఐదిటి అదుపులో నేనున్నాను అని తెలియచేయటం. ఆరు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటటువంటివి ఉండొచ్చు కానీ దాని స్థాయిని మించి మాత్రం ఉండేటటువంటి విధానాన్ని నేను ఏర్పాటు చేసుకొను, లోబడి మాత్రమే ఉంటానని చెప్పడానికి. ఏడు సప్త ఋషులు నాకున్నారనే యథార్థం, వాళ్ళని గౌరవించాలనే అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఏడు ఒత్తులు ఉన్నటువంటి దీపంతో స్వామికి అలా ఒకసారి నివేదనని చేస్తారు. అలాగే ఎనిమిది అష్ట అంటే ఎనిమిది దిక్కులు ఉన్నాయనే యథార్థం నాకు తెలుసును అని. నవ నేను నవగ్రహాలకి లోబడి ఉన్నటువంటి వాడిని కాబట్టి నవగ్రహాలకి నిరంతరం ప్రదక్షిణాన్ని చేస్తూ ఉంటాను అని చెప్పడం. దశ అంటే చుట్టూరా ఉండేటటువంటి ఎనిమిది దిక్కులు, పైన క్రింద ఉండేటటువంటి దశ దిశలు నీ అధీనంలో ఉంటాయి కాబట్టి ఏ దిక్కు నుండి నాకు ఏ కష్టాన్ని రప్పించకు అని ప్రార్థిస్తూ చేసేది పది ఒత్తుల దీపహారతి. 11 ఏదైతే ఉందో ఏకాదశ రుద్రుల సంఖ్యకి, ద్వాదశ 12 ఏదైతే ఉందో అది ద్వాదశ ఆదిత్యులకి, 13 ఏదుందో అది త్రయోదశ భువనాలకి అధినేతవి నువ్వు అని చెప్పేందుకు, చతుర్దశ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకాలన్నీ నీ ఆధిపత్యంలో ఉంటాయని తెలియచేసేందుకు, 15, 16 అనే రెండు అంకెలతోనూ వెలిగించేటటువంటివి, నీ నామం 15 అక్షరాల్లో ఇవిడి ఉంటుంది, నీ నామం 16 అక్షరాల మంత్రంలో ఉంటుందని తెలియచేసేందుకు, చిట్ట చివరికి 27 దీపాలతో ప్రత్యేకంగా 27 ఒత్తులు పెట్టి వెలిగించేది, నక్షత్రాలని నీ అధీనంలో ఉన్నాయని తెలియచేసేందుకు, ఇలా హారతుల్ని ప్రత్యేకమైనటువంటి దేవాలయాల్లోనో మఠాల్లోనో వెలిగించాలి తప్ప ప్రతి ఇంటిలోనూ ఇన్ని దీపాలతోనూ ప్రతిరోజు నిరంతరము ఈ విధంగా అర్చించాల్సిన అవసరం లేదు. కాబట్టి భారతీయ సంప్రదాయం ప్రకారం ఎన్ని ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తున్నామో దానికి ప్రత్యేకమైనటువంటి ఒక అర్థం, దాని లో అర్థం ఉంటుందనే యథార్థాన్ని గ్రహిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది, ఇలా ఉండాలి అనే ఉపదేశాన్ని పొందినట్లుగా అవుతుంది.